ఇదంతా అర్జున్ గారి వల్లే జరిగింది. అర్జున్ దీనికంతా కారణం అర్జున్ గారే. నీ సీట్లో కూర్చున్నాడు, పీటీ సార్కి పట్టించాడు. వాడి వల్ల ఇదంతా. వాణ్ణి వదలకూడదన్నా. అర్జున్ గారు ఎక్కడ్రా? ఇప్పుడే స్కూల్ వదిలేశారుగా. ఇప్పుడు అందరూ బయటకు వస్తారన్నా. మన గేట్ దగ్గరే ఉందాం. వాణ్ణి మనం పట్టుకుందామన్నా. ఏమో తెలీదు. ఆడుకోపో. ఇంకాసేపు చూద్దామన్నా. నిలబడి నిలబడి మోకాలు నొప్పెడుతున్నాయిరా. పదండ్ర ఎక్కడైనా కూర్చుందాం. అబ్బా అమ్మ నొప్పిరా. ఏదైనా మందు రాస్తే బాగుండు. దీనికి మెడిసిన్ ఒక్కటే అన్నా. ఏంటది? ఎగ్ పఫ్. ఎగ్ పఫ్? దాన్ని ఎలా మోకాలికి రాస్తారు? అబ్బే అది కాళ్ళకి రాసుకోవడానికి కాదు, తినడానికి. తింటే కాళ్ళ నొప్పులు పోతాయా? మన సైన్స్ టీచర్ కూడా చెప్పలేదే. వాళ్ళు లాంటి చెప్పరు, తింటారు. ఎగ్ పఫ్ లో వైట్ ఉంటుంది కదా, అది తినగానే డైరెక్ట్ మన మోకాళ్ళలోకి వెళ్ళిపోతుంది. నిజమా? అవునన్నా. గుడ్డు ఎంకలకు మంచిదని సైన్స్ లెసన్ లో రాసింది, చదవలేదా? రాసి చదవడు, చదివించుకుంటాడు. అందుకే చదివించుకో. త్వరగా తీసుకురా. ఒక్క నిమిషంలో తీసుకొచ్చిస్తానన్నా. ఏందన్న ఆలోచిస్తున్నావు? ఓ, ఆ తెలుగు మాస్టర్ పీటి గురించా? ఆ అర్జున్ గారి గురించి. వాణ్ణి తలుచుకుంటేనే మోకాళ్ళ పీకుడు ఎక్కువ అవుతుంది. ఎగ్ పఫ్ తిన్నా మెదడు మోకాళ్ళు రెండు సెట్ రెడీ అయిపోతాయి. ఇదిగోనా తీసుకోనా, నీకోసం కష్టపడి తెచ్చా. ఇదిగోరా నువ్వు తీసుకో. నాకెందుకో బాధేస్తుందన్నా. ఏమైందిరా? లేకపోతే ఏందన్నా, సింహం ఎప్పుడైనా ఆకలిస్తే గడ్డి తింటుందా చెప్పు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకురా? నాకు ఆ టాపిక్ కావాలి. అసలు నువ్వేం తింటావు? చికెన్, మటన్, ఫిష్, ఏనాడైనా వాటి పిల్లలు తిన్నావా? అలాంటిది వాటి గుడ్లని. నాకు తెలిసి నువ్వు తినవన్నా. తినకూడదా? తీసుకో. అన్నా నీ ముందు తినలేకపోతున్నామే. సరే నేను పక్కెళ్తా.